సీఎం రేవంత్ రెడ్డి పదే పదే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం డిఫెన్స్లో పడగానే ఏదో ఒక కాగితం తీసుకొచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అసెంబ్లీ లాబీల్లో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన మూడు సమావేశాల్లోనూ సీఎం తప్పుదోవ పట్టించారన్నారు గతంలో గోదావరి జిల్లాల విశ్రాంత ఇంజనీర్ల నివేదికను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తమకు కావలసిన కొన్ని పదాలను మాత్రమే చదివారని హరీష్ రావు ఆక్షేపించారు విద్యుత్ మీటర్ల విషయంలోనూ సీఎం మూడు పదాలు ఎగరగొట్టి చదివారని ఆరోపించారు రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు ెడ్డిపాడు విషయంలో సైతం తప్పుదోవ పట్టించారన్న హరీష్ తెలంగాణ ప్రయోజనాల కోసమే నాడు వైఎస్ రెడ్డి మంత్రివర్గం నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు పదవుల కోసం పాకులాడేది రేవంత్ రెడ్డి అని తాము కాదని విమర్శించారు నిజాయితీ ఉంటే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని శాసనసభలో డిమాండ్ చేసినట్లు హరీష్ రావు పేర్కొన్నారు